పనికి మాలిన పట్టాభి జూమ్ యాప్లో కాదు, కొండపల్లి రా, వాస్తవాలు తెలుసుకో. 40 సంవత్సరాల నుండి అక్కడ క్వారీలు నడుస్తూనే ఉన్నాయి. మీ మాజీ మంత్రి దేవినేని ఉమ 10 ఏళ్ల పాటు అక్కడ ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నావు పట్టాభి, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీకు తప్పదు. కాజా బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యులు. 4 పంటలు పండించిన ఘనత ఈ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి. ఇంకేమన్నా ఇళ్ల పట్టాల్లో నీళ్లు నిలుపుతున్నాయా? నీకు తెలిసే ఇక్కడ పరిస్థితి. నువ్వు చూడారా దమ్ము ధైర్యం ఉండేరా? నేను ఇక్కడ 2014 నుంచి 19 వరకు జెడ్పీటీ చేశా. నేను కూడా మిమ్మల్ని ప్రతినిత్యం విమర్శించా. అంటే విమర్శ చేస్తే సద్విమర్శ చేయండి, అంతేగాని లేనిదాన్ని ఉన్నట్టుగా ఉండదాన్ని ఉన్నట్టుగా. భూముల్లో 1 కోటి రూపాయలు కొనేసాడా? ఎవడు నీ అమ్మమ్మ ఎవడన్నా ఒకడు ఒక రైతు దగ్గరికి తీసుకొచ్చి చూపించు. ఒక పొలాలు ఇచ్చిన అందరూ 90% మీ రైతులే, తెలుగుదేశం రైతులే. ఆ తెలుగుదేశం రైతులు ఎవరికైనా కమిషన్ ఇచ్చారని నిరూపించండి. లేదా గ్రావులు అక్రమంగా దోలేరు? ఎంత 180 కోట్ల రూపాయలు గ్రావులు దోలేరా? 180 కోట్ల రూపాయలు గ్రావులు దోలితే అది ఏమన్నా తీసుకెళ్ళి వజ్రాలా? సూట్ కేసులు పెట్టి లోపల దాచుకోవడానికి 180 కోట్లు కాదు, 180 రూపాయలు గ్రావులు ఎవరైనా అమ్మారు కనుక ఎమ్మెల్యే గారి ద్వారా పరిణామం ఏమని నిరూపిస్తే మరి నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నా. లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పడం, కబుర్లు చెప్పడం. ఇప్పుడు గ్రావులు దొవితే ఎక్కడ దొరుకుతాం? మీకు మళ్ళీ నీరు సెట్లు దొవితే పుష్కర గాడులు కొడారు, నీరు సెట్లు దొవితే ఇటుక బడ్డీలు కమ్ముకున్నారు, నీరు సెట్లు దొవితే ఫ్యాక్టరీలు దొరుకున్నారు. మరి ఇవాళ తోగితే ఆ గ్రావులు ఎక్కడ పోయింది? ఒక ఫ్యాక్టరీ ఒకటి కమ్మామా, ఒక వెంచ్ రోడ్డు కమ్మామా, లేకపోతే ఒక ఇంకేదన్నా ప్రాజెక్టు కట్టామా, లేకపోతే ఏదైనా రోడ్డుకి పోసామా? ఎక్కడైనా ఒక కుప్ప చూపించండి. సిగ్గు శరం లేకుండా పైగా మాట్లాడితే ఏరప్పని ఏరప్పని అంటున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని గౌరవ శాసనసభ్యుల వారిని జాగ్రత్త మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రి గారిని కూడా అట్టే ఏకవచనంతో మాట్లాడుతున్నావు. నువ్వు రోడ్డు మీద తిరగని పరిస్థితి తెచ్చుకోబాక నీకు బాదం గన్నేరు పప్పు అని మాట్లాడుతున్నావు. గన్నేరు పప్పు బాదం పప్పు తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు చెబితేస్తా ప్రజలు నిర్ణయిస్తారులే బాదం పప్పు గన్నేరు పప్పు అనేది. నువ్వు ప్రజల్లో జరగాలి, చక్కగా ఉండాలంటే కొంచెం నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఈపి చెబుతా ఉంటుంది ఎప్పుడు, నోరు కొంచెం అదుపులో ఉంటే మన ఈపి జాగ్రత్తగా ఉంటుందని ఆ సంబంధం తెచ్చుకోబాక. మేమందరం ఇక్కడ పుట్టి పెరిగాం, ఇక్కడ కోరింగ్లు 40 సంవత్సరాలు జరుగుతున్నాయి. కష్టంలో ఉండాలి అందరూ కూడా. కష్టాలు ఇందాక కూడా ఎలా ఉంటాం? పంచాయతీ ఎలక్షన్ ముందు 5 కోట్ల రూపాయలు తీసుకుని పంచాయతీ ఎలక్షన్ చేశారా? ఈ మొహానికి తెలుసా సంగతి? మరి 2014 2009లో నీ దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్ని కోట్లు తీసుకుని ఎన్ని పంచాయతీలు గెలిపించి ఎన్ని చేశాడు ఇక్కడ? అసలు నీ దేవినేని ఉమామహేశ్వరరావుకి ఏ వ్యాపారం ఉందని, ఏముందని ఇన్ని రాజకీయాలు చేస్తున్నాడు? మరి కృష్ణప్రసాద్ గారు అది ఇదని నువ్వు ఏకవచనంతో రకరకాలుగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎక్కడైనా దమ్ము ధైర్యం ఉంటే కృష్ణప్రసాద్ గారు కాదు, నేను దమ్ము సవాలు చెప్తున్నా. నీకు ఈ మైలవరం కాన్స్టిట్యూన్సీలో కృష్ణప్రసాద్ గారు 1 రూపాయి ఫ్రాడ్ కానీ లేదా 1 పని ఫ్రాడ్ కానీ చేశాడంటే దేనికైనా సవాల్ రాదు. దమ్ము ధైర్యం ఉంటే మన కృష్ణప్రసాద్ గారు అవసరంలో నీకు మేము చాలు. నేను మరి ఎక్కడికైనా వచ్చి నిరూపిస్తాను ఆయన ఏమి చేయలేదని. మీరు చెప్పే పచ్చి అబద్ధం అబద్ధం అబద్ధం. మీరు మీడియా పులుల్లాగా రోజు మీడియాలో సోషల్ మీడియాలో కోతలు కొట్టడం తప్పితే మీకు సబ్జెక్ట్ తెలియదు. ఏదో నువ్వు ఏదో నాలుగు ఇంగ్లీష్ మీకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, చదువుకోలేదు. చదువుకోని వాళ్ళు ముఖ్యమంత్రి గారు చేసిన చరిత్రలు కూడా ఉండేవి. ఎక్కువగా మాట్లాడబాక నువ్వు చదువు. నేనేమన్నా ఆయన ఎలక్షన్ ఆఫ్ డిబీట్లో నేనేమన్నా డిగ్రీ చదివా, లేదా నేను పిహెచ్డీ చేశాను, నేను ట్రాన్స్పోని యూనివర్సిటీలో చదివాను అని అడుగు అని చెప్పాడా? 10th క్లాస్ అని చెప్పుకున్నారు, తప్పే ఉంది చదువుకున్నా. ఆయన వ్యక్తిగతమే అది. మీ దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడ చదివాడు? సర్టిఫికేట్లు మేము అడిగామా? ఆయన బీటెక్ అని చెబుతున్నాం, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని చెబుతున్నాం. ఆయన చదివాడా? మొన్నటిదాకా కంచర్లో సోడాలు కొట్టాడు అందరూ చదువుతున్నారు కదా కంచర్ల వాళ్ళు అందరూ. అయ్యే దొంగ సర్టిఫికేట్ ఎవడు తెలుసు? అంటే మీ నాయకుడు నీకు గొప్ప అయితే నీకు గొప్ప అవచ్చు, మాకు గొప్ప కాదు, మా నాయకుడు మాకు గొప్ప. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక్కడ ఈ జీకొండూరు కానీ, మైలవరం కానీ, ఎప్పుడైనపట్నం కానీ, రెడ్డిగూడెం కానీ, ఎక్కడైనా సరే ఈ మైలవరం 5 మండలాల కాన్స్టిట్యూన్సీలో 1 రూపాయి అవినీతి జరిగిందని శాసనసభ్యుల వారి పేరు నిరూపిస్తే నాదే రా. నేను ఆయన తీసుకెళ్తా ఎక్కడికైనా, నీ తెలుగుదేశం వాళ్ళ దగ్గర తీసుకెళ్తా. మా నాయకుడిని నీ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది గౌరవిస్తున్నారో తీసుకెళ్తాం, నీ నాయకుడిని నీ పార్టీలు ఎంతమంది సేదరించుకుంటారో తీసుకుందాం. అవన్నీ తెలుసుకుని మాట్లాడండి. ఇవన్నీ ఏదో మీ ఉమా చెప్పేవన్నీ కూడా నిజమని నమ్ముకుని ముందుకెళ్తే ఒక బార్లు పడతారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తామండి.